ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రితికాస్ వంటలు. ఈరోజు వీడియోలో మీకు నేను రవ్వ కేసరి చేసి చూపిస్తానండి. చాలా చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఈ రెసిపీ అయిపోతుందండి. ప్రసాదాల్లోకి పర్ఫెక్ట్గా ఉంటుందండి రవ్వ కేసరి అనేది. చిన్న సీక్రెట్ ఉందండి, ఇలా చేశారనుకోండి పర్ఫెక్ట్గా రవ్వ కేసరి వస్తుందండి, చాలా టేస్టీగా వస్తుంది. సో ఎలా చేయాలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోదామా. లెట్స్ స్టార్ట్. ఒక కడాయి తీసుకోవాలండి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత, కరిగిన తర్వాత నెయ్య ఈ జీడిపప్పు వేసుకోవాలండి. జీడిపప్పు అనేది మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను కొంచెం తీసుకున్నాను జీడిపప్పు. జీడిపప్పు వేసిన తర్వాత బాదాం నేను, ఆల్మండ్ నేను సన్నగా పొడుగుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. అవి కొంచెం వేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను కిస్మిస్ కూడా తీసుకున్నానండి. కిస్మిస్ కూడా మీకు నచ్చినంత మీరు నట్స్ అనేది ఇంత అంత వేయాలని ఏం లేదండి. మీకు నచ్చినట్టు మీరు ఎంతైనా వేసుకొని తినొచ్చు. ఇలా లైట్ గోల్డెన్ కలర్ అయిన తర్వాత తీసుకొని మనం ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇలా అంతా మొత్తం ఒక ప్లేట్లో వేసేసుకోవాలండి. వేసిన తర్వాత అదే కడాయిలో కొంచెం నెయ్యి ఉంది కదండి, ఇంకొంచెం నెయ్యి యాడ్ చేయాలి. ఒక 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేయండి. నెయ్యి యాడ్ చేసిన తర్వాత, నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత, ఇక్కడ మనం రవ్వ, బొంబే రవ్వ 1 కప్ తీసుకోవాలండి. ఈ బొంబే రవ్వ వేసుకొని లో ఫ్లేమ్లో మనం ఈ రవ్వని ఫ్రై చేసుకోవాలి. ఒక 8 మినిట్స్ పడుతుందండి రవ్వ ఫ్రై అవ్వడానికి. లైట్గా స్మెల్ వస్తుందండి, బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అవుతేనే రవ్వ, రవ్వ కేసరి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకే మనం రవ్వ అనేది, అందుకే మనం బొంబే రవ్వ అనేది బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ రవ్వ అంతా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. మొత్తం రవ్వ అంతా తీసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి. ఇలా పెట్టిన తర్వాత అదే కడాయిలో మనం వాటర్ తీసుకోవాలండి. వాటర్ ఇక్కడ నేను ఏ కప్పుతో సూజీ తీసుకున్నాను అదే కప్తో వాటర్ అనేది 3.5 కప్పులు వేసుకోవాలండి. 3.5 కప్పులు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇలా వాటర్ హీట్ అయిన తర్వాత, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇదేనండి సీక్రెట్. ఇలా ఆయిల్ వేసుకున్నారనుకోండి రవ్వ కేసరి చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలండి. వాటర్ హీట్ అయిన తర్వాతే కొంచెం కుంకుమ పువ్వు వేసుకోండి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వేసుకోండి. కుంకుమ పువ్వు లేదనుకోండి మీరు ఫుడ్ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నానండి, చాలా కొంచెం ఆరెంజ్ రెడ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి. మీకు ఫుడ్ కలర్ వద్దనుకుంటే కుంకుమ పువ్వు కొంచెం ఎక్కువ యాడ్ చేయండి, అంతే కలర్ వచ్చేస్తుందండి. ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత ఇక్కడ మనం సూజీ ఆల్రెడీ ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదండి, ఆ సూజీ అంతా వేసేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. బాగా కలుపుకోవాలి. సూజీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. మూత పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి, లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం ఇలాచీ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకోవాలండి. షుగర్ అనేది నేను 1/2 కప్ యాడ్ చేశాను. నేను కొంచెం తక్కువ యూజ్ చేస్తాను. మీరు కావాలంటే 1 కప్ యాడ్ చేసుకోవచ్చు అండి. 1 కప్ సూజీకి 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన టేస్ట్ బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు అండి షుగర్. షుగర్ వేసిన తర్వాత కొంచెం లూజ్ అవుతుందండి. ఇది మనం కొంచెం దగ్గరికి అయిన వరకు మనం కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. మీడియం అయినా హై అయినా చేయకండి. ఇలా కుక్ చేసుకోండి. చూసారా కొంచెం లూజ్ అయింది కదా. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదండి. జీడిపప్పు, బాదాం, కిస్మిస్ అవన్నీ వేసుకోవాలండి. అవన్నీ వేసిన తర్వాత ఒకసారి అలా కలుపుకోవాలి. 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలండి. లాస్ట్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక్కసారి అలా కలుపుకోండి. అంతేనండి రవ్వ కేసరి రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. నచ్చిందనుకోండి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదామండి ఇంకొక మంచి రెసిపీతో. బాయ్ బాయ్, టేక్ కేర్, బీ సేఫ్.